డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని దాతర్పల్లి గ్రామ శివారులో అడవిలో చిత్తుబొత్తు పైసలాటలు ఆడుతున్న స్థావరంపై తూప్రాన్ సీఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించారు. వెల్దుర్తి మనోహరాబాద్ ఎస్ఐలు కొంతమంది పోలీసు సిబ్బందితో కలిసి సీఐ రంగకృష్ణ చాకచక్యంగా సమాచారం మేరకు స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో 6 సెల్ ఫోన్లు 6 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని విచారణ జరుపుతున్నారు. దాతర్పల్లి మరియు చేగుంట సరిహద్దు చెట్ల తిమ్మైపల్లి సరిహద్దు అయినటువంటి అటవీ ప్రాంతంలో ఒక 40 మంది వరకు డబ్బులు పెట్టి ఆడుతున్నారని చెప్పేసి మాకు సమాచారం అవడంతో మేము ఈరోజు దాడులు చేయడం జరిగింది. ఇందులో మాకు ఒక 12 మంది వరకు రెడ్ హ్యాండెడ్ దొరికారు. ఇంకొక 25 నుంచి 30 మంది వరకు పరారైనారు. ఒక 6 బైకులు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఇలా డబ్బులు పెట్టి అక్కడ ఆడడం వల్ల ఎన్నో పేద జీవితాలన్నీ సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలా హెచ్చరిస్తున్నాం. అలాంటి ఇలాంటి ఎక్కడ కూడా రిపీట్ అయినా కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరినీ జైలు పంపిస్తాం. ఎక్కడ కూడా ఇలాంటి సర్కిల్ పరిధిలో ఎక్కడ కూడా ఇలాంటి కనిపించినా వినిపించినా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ కొంతమంది ఇలాంటివి ప్రోత్సహిస్తూ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆర్గనైజ్ చేసే వారిని కూడా వాళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. తూప్రాన్కి సంబంధించినటువంటి గణేష్ సద్దాం అలాగే ఇంకొంతమంది దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారని మాకు పక్క సమాచారం దొరికింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము. వీళ్ళందరినీ జైలు పంపించి త్వరలో కూడా వీళ్ళని షీట్లు ఓపెన్ చేసి చాలా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఎవరు కూడా ఇలాంటివి ప్రోత్సహించవద్దు. మీరు కూడా ఇలాంటి ఆటలు ఆడడం వల్ల మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు అత్యాశకు పోయి పోగొట్టుకోవద్దని చెప్పేసి కూడా తూప్రాన్ పోలీస్ నుంచి అందరికీ తెలియజేస్తున్నాం.